గోపూజ చేసిన అనంతరం గణపతి పూజ, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, ఋతిగ్వరణం అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగింది. దాని అనంతరం స్వామివారికి పంచోపచార పూజ చేసిన అనంతరం మహాన్యాస పఠనం జరుగుతుంది. మహాన్యాస పఠనం తర్వాత 121 రుద్రాలతో స్వామివారికి అభిషేకం అనేటువంటిది జరుగుతుంది. అనంతరం సాయంత్రం ప్రదోష కాలంలో స్వామివారికి లక్ష బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 9 గంటల ప్రాంతంలో స్వామివారికి విశేషమైనటువంటి వేదములతో సేవలు, అట్లాగే తీర్థప్రసాద వినియోగం అన్నీ కూడా స్వామివారికి ఈరోజు జరగడం జరుగుతుంది.